ఇవాల్టి నుంచి సభాపర్వం ప్రారంభం కాబోతోంది. పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ మరో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతోంది. మోడీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ సెషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా నిర్మలా సీతారామన్ రేపు సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం రెండు విడతలుగా జరగనున్న ఈ శీతాకాల సమావేశాలు తొలి విడతలో ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. అనంతరం మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండవ విడత సమావేశాలు జరగనున్నాయి. రెండు విడతల మధ్య ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1 వరకు విరామం ఉండనుంది. బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను ఈ విరామంలోనే పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. గతేడాది ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభాపర్వానికి పాలక ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నందున ఈ అంశంపై సభ దద్దరిల్లే అవకాశం ఉంది. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమైంది.